ఎస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాజకీయ నాయకుల తీరు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. 3 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని దూషిస్తూ అధికార పార్టీ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. సరే, రాజకీయ నాయకులు అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కామన్ అయినప్పటికీ సభలో లేని వ్యక్తుల గురించి, కుటుంబ సభ్యుల గురించి, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి బహిరంగంగా బరితెగించి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారా భువనేశ్వరి పైన ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్కి సంబంధించిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు సాయిబాబు చౌదరి మనతో ఉన్నారు. ఇది నిజంగా బాధాకర ఘటన అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళ రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా వీధి రౌడీలాగా ఎమ్మెల్యేలు కొట్టుకుంటూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి ఇళ్లల్లో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నారా భువనేశ్వరి గారి గురించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అసలు ఎన్టీఆర్ అభిమానులుగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకప్పుడు రాజకీయాలు చాలా గొప్ప వ్యక్తులు, అతి తక్కువ మంది రాజకీయం చేసే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి కులాలకు కానీ ప్రాంతాలకు కానీ పరిమితం కాలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా విప్లవాత్మకంగా ఉండేది. మరి కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఆ రోజున రాష్ట్రం మొత్తం ఏకతాటిగా ఉన్న పరిస్థితుల్లో మరి తెలుగువాడికి గౌరవం జరగలేదు, గౌరవం దక్కలేదని పులిలాగా గర్జించి మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడు దమ్మేంటో చాటాడు. మరి అదేవిధంగా చట్టసభల్లో, అదేవిధంగా ఆస్తి హక్కులో కూడా ఆడవాళ్లకు సమాన హక్కు కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి, మొట్టమొదటిసారి బిల్లు మీద సంతకం చేసిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున రాజకీయాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారన్న ఏకైక ఉద్దేశంతో చదువుని, విద్యని అర్హత కాకుండా మరి రాజకీయాలకు అవకాశాలు ఇచ్చారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను, విధానసభలో అక్కడ మాట్లాడుతున్న నాయకుల మాటలను, ఆ తీరును చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక పామరుడు పామర భాషలో కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు. పాము తన పిల్లలను తనే తిన్న విధంగా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా దారుణంగా మరి 3 తడవలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి, ఆవిడ రాజకీయాల సంబంధం లేదు, ఆవిడ వ్యాపారవేత్త, అదేవిధంగా సంఘ సంస్కర్త, అన్నగారు ఆ తండ్రి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజున బయటకు రాని వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుగా ఉంది. ఇది ఒక రాజకీయ విశ్లేషణలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో కూడా ఏదైతే వైఎస్ఆర్సిపి పరిపాలన సాగిస్తుందో మేము ఎవరికి కూడా అనుకూలంగా మాట్లాడుతున్నా. సిగ్గు లజ్జ లేకుండా ఒక ఆడపిల్లను అవమానించిన విధానాన్ని బాధ, ఆవేశం, ఆ ఆక్రోశంతో మాట్లాడుతున్నాం. మీరు రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయండి, వ్యక్తిగత దూషణకు కానీ కుటుంబ సభ్యుల రాజకీయాలకు మీ దూషణలోకి లాక్కురావటం కానీ అది కూడా చట్టసభలో అంటే ఎంత హుందా అయినా ఎంతోమంది లక్షల మంది మిమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలో వాళ్ళందరికీ ప్రతినిధులు మిమ్మల్ని కూర్చోబెడితే మీరు మాట్లాడే మాటలు ఏంటండి? మీకు ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు కుటుంబంలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి, కానీ మీరు మాట్లాడేది ఒక ఆడపడుచున ఆ విధంగా అవమానకరంగా మీ రాజకీయ స్వార్థాల కోసం. మీ రాజకీయం కరెక్ట్గా చేయాలంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూడండి. అమరావతి రాష్ట్రం అని చెప్పి అమరావతిలో రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ రైతుల ఉద్యమానికి, పాదయాత్రకి మరి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నిరాజనాలు పడుతూ ఎదురొస్తున్నారు. మరి ఈ రాజకీయ జీవితం సమసిపోవద్దో, ఈ రైతుల పాదయాత్రతో మీ రాజకీయ భవిష్యత్తు పునాదులు కూలిపోతాయని భయపడి దాన్ని డైవర్ట్ చేయడం కోసం రాజకీయం చేస్తున్నారా? ఆడపిల్లని చట్టసభల్లో అగౌరవంగా మాట్లాడుతూ ఇది మీకు సబబా? చంద్రబాబు నాయుడు గారి గురించి కొడాల నాని గారు, వంశీ గారు, లేకపోతే అంబటి రాంబాబు గారు మాట్లాడతారు అంటే మీకు రాజకీయం చేసే దమ్ము లేదు, ప్రజలను పాలించే దమ్ము లేదు, ప్రజలకు భిక్షాస్తున్నారు, రకరకాల ఆశలు చూపించుకుని ప్రజల మీద మబ్బి పెడుతూ రాష్ట్రంలో నిధులు లేకపోయినా పాలిస్తున్నారు. సిగ్గుండాలా? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో సిగ్గుండాలి మీకు.
తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఏ విధంగా ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తర్వాత తన రాష్ట్రం సాధించిన తర్వాత అందరూ సమానమే అని చెప్పి ఎదురు తీసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం ఇది స్వర్ణ రాష్ట్రం కాబోతుంది. మీకు సిగ్గుపడాలా. సిగ్గు లేకుండా ఆడపిల్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఏదైతే కౌరవ సభ ఉందో ఆ కౌరవ సభలో మరి పాంచాల్ గారిని అవమానించారు కౌరవులు. ఏమైంది? కౌరవ సభ నాశనమైపోయింది. మహాభారత యుద్ధం జరిగింది. మరి ఈ రోజున మరి అన్న నందమూరి తారక రామారావు గారు ముద్దు బిడ్డైన భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు. మీ చెప్పుతో మీరే కొట్టుకునే రోజు వస్తుంది. ఆ పరిస్థితి ప్రజలు తీసుకొస్తారు. మీరు అన్నీ గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఈ విధమైన హేయమైన భాష మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. కొడాలి నాని గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాదు, మామగారికి ఎన్ని పోటీ పొడిచాడంటే మరి ఆయన దగ్గర నువ్వు ఎమ్మెల్యే ఎందుకు పనిచేసావు? ఆయన దగ్గర ఎమ్మెల్యే భిక్ష పెడితే ఆయన దగ్గర ఎమ్మెల్యే పనిచేసి రాజకీయాల్లోకి వచ్చావు. ఇది మంచి పద్ధత? ఒక కులం లేదు, ఒక గోత్రం లేదు, ఒక ప్రాంతం లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారే. పామరుడు కూడా ఈ విధంగా మాట్లాడాడు కదా సభలో, చట్టసభల్లో ఈ విధంగా మాట్లాడతారా? గవర్నర్ గారికి కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్రపతి గారికి, ఉపరాష్ట్రపతి గారికి కానీ మేము ఒకటే చెప్తున్నాం. ఈ చట్టసభల్లో గెలిచిన వ్యక్తులు ఈ విధమైన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తే అగౌరవం లేకుండా ఆడపిల్లల్ని అవమానించే విధంగా ప్రవర్తన ఉండట్టయితే వాళ్ళని విధుల నుంచి వెంబడే ఆ పదవుల నుంచి తొలగించాలా? రాబోయే రోజులు ఇది ఒక చెంపపెట్టులాగా మారాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఏదైతే నారా భువనేశ్వరి గారి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం, నారా భువనేశ్వరి గారు వాళ్ళ నాన్నగారు సీఎంగా పనిచేశారు, అదేవిధంగా వాళ్ళ భర్త చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ వాళ్ళు ఎప్పుడూ లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు మీడియా ముందుకు రావటము లేదా రాజకీయాల్లో చొరబడి రాజకీయ మాటలు మాట్లాడటం ఎప్పుడు చూడలేదు మనం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అట్లనే అనుకోవచ్చు, కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, లేనిది ఉన్నట్టు సృష్టిస్తూ ఉన్నారు, అసలు మేమేమీ అనలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకొక మాట అయితే ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే చంద్రబాబు రాజకీయాల కోసం ఇంట్లో వాళ్ళ బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఇది దారుణమైన హేయమైన విషయం. మన పత్రికా మిత్రులు చాలామంది విశ్లేషకులు విశ్లేషణ చేశారు, ఏ సందర్భంలో ఏమొచ్చిందని. ఏదొచ్చినా కూడా రాజకీయాల్లో ఏ సందర్భం ఏ మాట వచ్చినా కూడా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా బయటకు తీసుకురాకూడదు. ఏ మీ కుటుంబం లాంటి కుటుంబ సభ్యులు కదా, సభలో ఉండేవాళ్ళు మీ వాళ్ళు కదా, సభలో ఉండేవాళ్ళు మొత్తం కుటుంబం కదా. రాజకీయ వైషమ్య ద్వేషాలు అనేవి ఆ సభలో రాజకీయ పరంగా మాత్రమే ఉండాలి, కుటుంబ పరంగా కాకూడదు. మీరు కుటుంబ పరంగా మీ తోటి సభ నాయకులు వాళ్ళ భార్యల గురించే మాట్లాడితే ప్రజల గురించే మాట్లాడతారండి. మీరు ప్రజల గురించి పట్టించుకుంటారా? ఎవరినైనా ఏ విధంగానే మాట్లాడగలరు. ఇది కేవలం మీ చేతగాని పరిపాలనకు నిదర్శనం. మీరు కులాలను అడ్డం పెట్టుకుంటున్నారు. కాపు అంటారు, రెడ్ అంటారు, కమ్ అంటారు, ఎస్టీ ఎస్సీ అంటారు. ఇవన్నీ అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారే తప్ప ప్రజల మీద మీకు ప్రేమ లేదు. అమరావతి రైతుల గురించి ఆలోచించండి. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి భయపడి టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద బురదలడం చూశారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి కొడాలి నాని గారు, వంశీ గారు, ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఆడపడుచులు మీరు అవమానించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు కుక్కల్లాగా తోకలోకుండా మీ దగ్గరకు వచ్చారు. ఏదో ఒక రోజు నాకు పౌరుషం వచ్చి తిరిగి మిమ్మల్ని గరిస్తాము, గమనించుకోండి. ఆ రోజు వస్తే తెలంగాణలో కాదు, టోటల్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులుగాను ఒక్కసారి తిరిగి ఆంధ్రప్రదేశ్కి అడుగుపెట్టి గర్జిస్తే ఆ గర్జనలో కొట్టుకుపోతారు మీరు. జాగ్రత్త, మీరు మంచి హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీరు ఏ విధంగా కంట్రోల్ చేయాలి వాళ్ళని? వాళ్ళ భాష ఏంటి? ఆ దుర్మార్గమైన భాష ఏంటి? ఆ మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన మహోన్నత వ్యక్తి, ఎన్నోసార్లు పని. చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన వ్యక్తే. ఆయన ఉండ ఏదైతే 3 దఫాల ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజలకు ఏం చేయాలో ఆ విధంగా చేశాడు. దేశాన్ని, దేశం ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల్లోనే గుర్తుపొందే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా రేపు తీసుకురావచ్చు. రేపు మీకు కూడా ఇదే సందర్భం ఎదురుపడుతుందా? తప్పండి. ఈ విధమైన రాజకీయాలు చేయడం రాంబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి. కులాలు ఏమీ లేవు ఇక్కడ.
అన్ని కులాలు సమానమే. కులాలే అనుకుంటే ఎవరు ఉండరండి. కులాలే అనుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రాజకీయాలు ఉండేవే కావు. కులాలకి మతాలకి ప్రాంతాలకి వ్యతిరేకంగా పుట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. అంటే మీరు కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి, కృష్ణా జిల్లాకి సంబంధించిన కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వీళ్ళ భాష చాలా దుర్భరంగా ఉంది అని చెప్పి మన కృష్ణా జిల్లా వాసులే పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. గతంలో కమ్మ వర్సెస్ రెడ్డి అని ఉండేది, ఇప్పుడు కమ్మ వర్సెస్ కమ్మ అన్న విధంగా కమ్మోళ్ళే కమ్మోళ్ళని తిట్టుకోవటం ఈ కులానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని మీకు ఏమన్నా వ్యక్తిగతంగా అనిపించిందా? ఎవరి కులానికి ఎక్కడా ఇబ్బంది కలగదు, ఎవరి కులానికి ఏమీ జరగదు, ఎవరికుండా ఔన్నత్యం వాళ్ళకుంటుంది. ప్రతి కులం అనేది కూడా కులం అనేది వాళ్ళ ఏదైతే జీవన విధానాలను బట్టి ఏర్పడింది అది గమనించండి. ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చింది మీరు. కులము అనేది ఆ ప్రాధాన్యత ఆ పార్టీలో ఉండాలి కాబట్టి ఏ కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు అట్లాంటి వ్యక్తుల్ని తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు. పిచ్చి పిచ్చి మాటలు మొత్తం మాట్లాడుతున్నారు. మంచిదా ఇది? వెళ్ళిపోయి ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి పాదాలు ఒత్తింది మీకు తెలవదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూకటపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు ప్రజల మనిషి. ఉదయం 6 లేస్తే రాత్రి అయ్యే వరకు ప్రజల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి ఇక్కడ మారిన రాజకీయ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, తనను గెలిపించిన ప్రజలకి న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో పార్టీ మారారు. కానీ మీలాగా పిచ్చి కుక్కల్లాగా ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారిని కానీ విమర్శించలా. ఒక మాట కూడా మొన్న కూడా ఒక సభలో చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే నేను వాటర్ ట్యాంకులతో నీళ్లు ఆయన పాదాల ముందు పోసుకుంటా పోయి ఆయన కాళ్ళు నొప్పులనుకుంటే ఆయన దగ్గరే కూర్చుని ఆయనతోనే ఉండి పనిచేసిన వాడిని నేను. అది గుర్తించి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. సిగ్గుపడాలి మీరు. ఒక కులపొడవు అయి ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసి చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే ఎమ్మెల్యే అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్ని పొడిపొడిచాడు అని ఇప్పుడు మాట్లాడుతాను. ఎన్టీ రామారావు గారు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పొడి పొడిచింది నువ్వు ఎమ్మెల్యే కాకముందు తెలవలేదా? నీకు గుర్తుపెట్టుకో, కులం నుంచి నేను బహిష్కరించే రోజులు దగ్గరికి వస్తాయి. నోరు అదుపులో పెట్టుకోండి. కేవలం రాజకీయం ఒకటే జీవితం కాదు. జీవితంలో మౌలిక ప్రాధాన్యత చాలా చాలా సందర్భాల్లో ప్రాధాన్యతలు ఉంటాయి. ఒక జీవన ప్రమాణానికి ఒక రాజకీయం ఒకటే ఏదో మంత్రి అయ్యామని చెప్పి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటి అవాక్కులు పవాక్కులు ఎవరు వాగినా సరే ఒక్కసారి తెలుగు ప్రజలందరూ కూడా, అన్నగారు అభిమానులందరూ కూడా ఒక్కసారి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చి గర్జిస్తే ఆ గర్జనలో కొట్టుకుపోతారు. ఖబర్దార్. చివరిగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీరు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, గతంలో టీడీపీలో పనిచేశారు, ఒకవేళ ఎవరైనా సాయిబాబు చౌదరికి టీడీపీ వాసనలు ఇంకా పోలేదు అందుకే వకాల్తా తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? టీడీపీ వాసన పోవటం కాదు, ఎంతోమంది మహానుభావులు ఒక్కొక్కళ్ళ టైంలో ఒక్కొక్క విప్లవాత్మైన నిర్ణయాలు ఉంటాయి. అన్న నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం ఆ రోజు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి సంక్షేమ పథకాలు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ముందు తీసుకోవడం జరిగింది. మహానుభావులంటే కొంత క్రమశిక్షణ కలగాల, ప్రజలకు సేవ చేసే విధానం ఉండాలా. అంతేగాని ఏదో దొరికింది కానీ కోతి కొబ్బరికాయ దొరికినట్టు నేలకేసి కొట్టుకోవాలో తలకేసి కొట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా మీరే విధంగా ఉంటే మీ దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు ఇంకా దారుణంగా ఉన్నారు. ఇది మారాలా, ఈ సంస్కృతి మారాలా? రాబోయే తరాలకి మంచి మాటలను మనం అందించాలి అంటే, మంచి పాలన మనం అందించాలంటే ముందు మనం క్రమశిక్షణ నేర్చుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మీరు ప్రజల ఓట్లతో గెలిచారు, ప్రజలకు ప్రతినిధులుగా గెలిచారు. మీ వ్యక్తిగతాలు బయట మాట్లాడుకోండి. సభలో చట్టసభల్లో కేవలం ప్రజా అవసరాలు ప్రజా అభ్యుదయం కోసం ఏదైతే ఉందో వాటి గురించే మాట్లాడండి. టాపిక్ డైవర్ట్ చేసేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టుకుని మాట్లాడుకోవడం అనేది తప్పు. నేను ఏ పార్టీలో ఉండా కూడా ఒక పౌరుడిగా, ఒక భారతీయుడిగా, ఒక తెలుగువాడిగా, ఒక అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చినవాడిగా చెబుతున్నా, మంచి పద్ధతి కావు. ఈరోజుకి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడతారు గౌరవంగా అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఎన్నో పథకాల గురించి. అలాంటి కేసీఆర్ గారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ దేశాలు కూడా ఆయనగా చూస్తున్నాయి.
పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు మీరు రాజకీయాన్ని, దేశ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని. ఇది మంచి పద్ధతి కాదు. రైట్, ఇది ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు సాయిబాబు చౌదరి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఇంట్లో ఉన్న మహిళల్ని బయటికి లాగి ఆ మహిళల పట్ల దుర్భాషలాడితే ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు అభిమానులుగా మేము సహించేది లేదు అని చెప్పి సాయిబాబు చౌదరి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇట్లానే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నందమూరి కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ అభిమానులందరూ తరలివెళ్ళి వైసీపీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సాయిబాబు చౌదరి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.